అది గ్రామానికి దూరంగా చిన్న చిన్న బండలతో నిండిన బంజరు భూమి. ఆ ప్రాంతంలో 2 ఎకరాలు బాబయ్యకు వచ్చింది. పొలం పంపకాల్లో బాగా పండే 2 ఎకరాలు తను తీసుకుని సేద్యానికి పనికిరాని ఈ భూమిని తమ్ముడైన బాబయ్యకు అంటగట్టాడు అతని అన్న సత్తయ్య. ఆ నేలను సాగుబడిలోకి తేవడం చాలా కష్టం, అయినా మానవ ప్రయత్నం చేద్దామని పనిలోకి దిగాడు బాబయ్య. బాబయ్య తన పొలానికి చేరుకుని చుట్టూ చూశాడు. ముందు ఈ నేలను చదును చేయాలి, ఈ రాళ్లను ఎత్తి బయట పారేయాలి, ఈ మొక్కలను పీకి పారేయాలి. ఆ పొలం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక ఆడదెయ్యం ఉంది. అది బాబయ్య మాటలను వింది. ఓహో, ఇన్నాళ్లకు ఒక మొనగాడు వచ్చి ఈ ప్రాంతంలో పొలం పని చేయబోతున్నానన్నమాట. ఎలాగైనా వీడిని భయపెట్టి తరిమేయాలి, లేదంటే నా ప్రశాంతత పోతుంది. వెంటనే బాబయ్య ముందు ప్రత్యక్షమైంది. ఓహో, ఆడదెయ్యమా, ఏంటి ఇలా వచ్చావు అని ఒక బండరాయిని ఎత్తి దూరంగా పారేశాడు. ఎవడ్రా నువ్వు, నన్ను చూసి అస్సలు భయపడలేదు. భయం ఎందుకు, నా పని నాది, నీ పని నీది. అసలు నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు? అలా అడిగావు, బాగుంది. ఈ పొలం నాది, ఈ నేలను దున్ని పంట వేయబోతున్నాను. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి ఈ పొలం నీ తాతది కాదు, నాది. పొలం నీది అయితే కావచ్చు, ఆ చెట్టు నాది, దాని మీద నేను ఎంతో కాలంగా ఉంటున్నాను. ఉండు, ఎవరు వద్దన్నారు? అంటే నువ్వు నా చెట్టును కొట్టవా? నేను నీ చెట్టును తాకను కూడా తాకను. నిజంగానే చెబుతున్నావా? అవును దయ్యం, నేను ఇప్పుడు వచ్చాను. నువ్వు నాకంటే ముందు నుంచి ఇక్కడ ఉంటున్నావు. ఈ నేల తల్లి అందరిది. నువ్వు, నేను, అందరము ఇక్కడ హాయిగా ఉండొచ్చు. నా కుటుంబానికి తిండి పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈ పొలాన్ని దున్ని పంట పండిస్తాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు హాయిగా నీ చెట్టు మీద నివాసం ఉండు. రైతు, నువ్వు మంచివాడివి. నువ్వు ఇక్కడ హాయిగా పంట పండించుకో, అప్పుడప్పుడు నేను కూడా సహాయం చేస్తానే. ఆడదెయ్యం తను కూడా ఒక బండనెత్తి దూరంగా పారేసింది. బాబయ్య సంతోషంగా పనిలోకి దిగాడు.